నమస్తే. గమ్మర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం గుంటా మల్లయ్య గారు, ఒగ్గుకథ కళాకారులు, ప్రధాన కథకుడు, ఆయనతో ఈ రోజు మన గమ్మర్ టీవీలో ఇంటర్వ్యూని తీసుకోవడం జరుగుతుంది. వారి ప్రధాన కథకులతో పాటు లేడీ గెటప్పు మహేందర్ గారు మరియు వారి బృందం శ్రీనివాస్, వేణు, అనిల్ వారి బృందంతో, కుమరయ్య గారు పెద్దలు వారి బృందంతో మనం గమ్మటిలో ఉన్నాం. మల్లేశం గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కథ ఏది, దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారు? అయితే ఇది మేము చెప్పబోయే కథ అంటే మల్లన్న భక్తులు మేము. మేము చెప్పబోయే కథ మల్లన్న పెళ్లి చేసినప్పుడు, పెళ్లి చేసి లగ్గం చేసి, లగ్గం చేసి కలవలు పెట్టి దేవుణ్ణి గదికి పెట్టాలి. ఇది 4 రోజుల పండుగ ఉంటుంది. మరి అదే కాకుండా ఒకరోజు పండుగ కూడా ఉంటుంది. ఒకరోజు అంటే 4 నాగెళ్ళు ఉంటుంది, లేకపోతే 4 నాగెళ్ళు ఉంటుంది. ఇట్లా పండుగలు చేసుకుంటా, కథలు చెప్పుకుంటా, మరి దేవునికి లగ్గం చేసి ఉంటుంది. అట్లే అదే కాకుండా ఎన్నో పండుగలలో ఎల్లమ్మ కథ కానీ, మరి మల్లన్న కథ కానీ చెప్పబోయే కథలు ఎన్నో కథలు ఉంటాయి. అన్ని కథలు చెప్పుకుంటా, అన్ని పొగరాలు ఇస్తాం మేము. చెప్పబోయే కథలు మల్లన్న కథ కానీ, ఎల్లమ్మ కథ కానీ, నల్లవశమ్మ కథ కానీ, మరి హరిశ్చంద్ర కానీ, భక్త పుండరి కానీ, పంచరంగరావులు కానీ అన్ని కథలు చెప్తున్నాం. ఓకే, మరి ఇక్కడ పండుగ లగ్గం చేస్తున్నాం, మళ్ళీ పోయి చేసినాం, సేవ చేసినాం, ఇప్పుడు పట్నం వేసినాం, కొద్దిగా జరిగేది మళ్ళీ కథ జరుగుతుంది. చెప్పబోయే కథ అంటే దీన్ని ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు పొద్దున లేచి మేము ఆదివారం నడుస్తాం. ఆదివారం నడిచి పుట్టపంగ తెస్తాం. పుట్టపంగ తెచ్చి కొద్దిగా మైలం తెస్తాం. మైలం తీసి సుంకు వాడతాం. సుంకు వాటి గద్దె ఊదుతాం. గద్దె ఊచి పొద్దుగాల వచ్చి పట్నం కొడతాం. పట్నం కొట్టి దేవుణ్ణి పట్టం మీద పెట్టి మేషాలు కట్టి కథ చెప్తాం. 3 గంటల కథ చెప్పి తర్వాత మాకు మేడ మల్లయ్యకును గీతమ్మ లగ్గం అవుతుంది. లగ్గం చేసినాక కథ చెప్తున్నాం మీకైతుందా? మాకే మాకలో భాగంగా మా కళ్యాణం మాకు అయిన తర్వాత వీళ్ళు కొత్త పట్టు మాకు పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినాక తర్వాత దేవునికి తలవాలు ఎత్తాం. తలవాలు వేసి సల్లలు అమ్ముకుంటాం. సల్లలు అమ్ముకున్నాక దేవునికి గదెకి పెడతాం. ఇంట్లో దేవుని గదెకి ఎక్కిస్తాం. గదెకి ఎక్కించినాక అడిగి పండుగ అయిపోతే కట్నం తీసుకొని మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. మళ్ళీ తిరిగారం అంటే మళ్ళీ 6 రోజులు తిరిగారం పెట్టుకుంటారు. ఇంటి చేసుకుంటారు. ఇదంతా వేసారు కదా, ఈ పట్టు, ఈ పువ్వులు, బంతి పువ్వులు, ఇవన్నీ ఇవన్నీ మీరే చేస్తారా? ఇదంతా పట్టు పట్నం వేసినంతా మీరే దేవుని అలా పెట్టి దేవుని వాళ్ళ ఇంటర్ దేవుని ఎత్తుకొస్తారు. మేము జగ్గు కూడా వచ్చి పాట వాళ్ళ చుట్టూ తిరిగి, 5 చుట్టూ తిరిగి దేవుని పట్నం పెడతాం. దేవుని పట్నం పెట్టి పట్నం కొట్టాలంటే పసుపు, తెల్ల వెండి అన్నది తీసుకొస్తారు. పోకలు కజర దానిపైన పెట్టాలి. మళ్ళీ ఎల్లమ్మ పట్నం ఉంటాయి, దానిపైన కూడా కొబ్బరికాయలు కొట్టడం, అవన్నీ పూజలు సేమ్ ఎల్లమ్మ విగ్రహం దించి అట్లా విధంగా చేస్తుంటారు అన్నమాట. మళ్ళీ ఎల్లమ్మ మల్లన్న కండవనం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎల్లమ్మ పట్నం కొట్టాలి. ఎల్లమ్మ పట్నం కొట్టి ఎల్లమ్మ కథ చెప్పాలి. కొన్ని బీరాయ మల్లయ్య కండవనం ఉంటాయి, దానికి బీర్నులు కూడా వస్తారు. వాళ్ళు మేము కలిసి కథ చెప్పడం, మా పట్నం మేమే కొడతాం అన్నట్టు. వాళ్ళు పట్నం కొట్టరు కానీ మేము పట్నం కొట్టి దేనికి సంబంధించిన అన్ని చేస్తుంటారు. బంతిపూలు కానీ దాన్ని తొట్లు అంటారు. తొట్లే ఇప్పుడు ఆశ్రమాలు వస్తే పట్టణం మీద మళ్ళీ శివరాత్రులు కూతురు అని చెప్పి దీంట్లో అంటే వాళ్ళే వస్తారా? మీరేనా పట్టణం మంచి చెడు అన్ని అర్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని అయిపోయిన తర్వాత మేమే శాంతి చేస్తాం. కాకుండా అట్లనే జగ్గు ఊపినట్టు శాంతి అవుతారు. అంటే జగ్గుకి అంత పవర్ ఉంటుంది. మరి అదే మల్లన్న భక్తులు అంటే అంత మీకు గవ్వ కట్టుకుంటే కనీసం 1 లక్ష రూపాయలు తక్కువ మంచి గవ్వ కట్టుకుంటే 1 లక్ష రూపాయల ఖర్చు మీకు గవ్వ కట్టుకుంటే. ఈ పూజకి ఎక్కాలంటే దర్శనం ఉండాలి మాకు. దర్శనం ఇప్పుడు ఒగ్గు వాళ్ళు జగ్గు దర్శనం లేని వాళ్ళు పట్టణం కొట్టరాదు. ఎవరు పడతారు? చేరదు. ఈ పట్నం కొట్టాలంటే గవ్వ కట్టుకున్న పట్నం కొట్టాలి. వేరే పట్నం కొట్టరాదు. అలాగ అది ఉండాలంట. ఎందుకంటే పట్నం కొట్టాలంటే గవ్వ కట్టుకునే వ్యక్తి కొట్టాలి. అందరు కొట్టాలంటే ఎంతో మంది అట్లాంటి ఎవరింటి అలా కొట్టుకోవచ్చు. అట్లాంటి అట్లాంటి కాకుండా మాది ఆచారం, మేము ఒక పూజార్లం అది కాబట్టి మేము పట్నం కొట్టి ఎల్ల విగ్రహాలు దించి ఈ పూలు పూలాలు మరి మా ఊరు నవిలుగుండ పల్లె, నా పేరు మల్లేశం.
మయంద శ్రీనివాస్ కొంగరాయ అనిల్ మరి అనిల్ నా ఏది గుణపల్లి మా అందరి నల్గొండపల్లి సదరపల్లి కొంగరాయ మరి నల్గొండపల్లి నుంచి వచ్చి సదరపల్లి కూడా ఇది పండుగ జరుగుతుంది మాది రాజన్న జిల్లా కొత్త నల్గొండపల్లి ఇవి ఈ మల్లన్న పట్నం వేయాలంటే దీనికి చంద్రం కలపాలి చంద్రం చేయాలి చంద్రం చేసి చల్లాలి చల్లి పట్నం కొట్టాలి మంగోలు పలకలు గొలుసు పలకలు బంతిపువ్వు ఇవన్నీ పలకలు కొట్టి ఎల్లం ముగ్గురం దించినాం ఇది ఎల్లం ముగ్గురం ఇగో ఇది మల్లన్న మల్లన్న ఈ మల్లన్న పదిహేను మల్లన్న కేతమ్మ ఇగో ఇది మల్లన్న ఇగ్గురం ఇది ఫోటో మల్లన్న దేవుని అవేమో దేవుని ముంతలు అవి రెండు గంట మరణ దేవుంది అది ఎల్లమ్మ ఇవి లింగాల ఎల్లమ్మ ఈ ఎల్లమ్మ ఇవి బాసింగాలు కట్టిన వీటికి అదేమో అది గటప్ ఉండదు ఎల్లమ్మ ఎల్లమ్మ గటప్ అక్కడ కొబ్బరికాయలు గుమ్మడికాయలు ఇవి పలకలు పట్నం మీద బంగారం పెట్టుకుంటారు ఎల్లమ్మ దర్శనాలు ఇదెల్లమ్మ దర్శనం ఇది ఎల్లమ్మ కోట ఈ నాలుగు కోటలు ఉంటాయి ఈరోజు పెడతాం కప్పి దేవుళ్ళు పెట్టి దేవునికి పండ్లు పొలాలు అన్ని పెట్టుకుంటారు బంగారం పెట్టుకోవచ్చు మనిషి వేసుకుంటాం కుడుక కాను ఎల్లమ్మ కుడుక కాను మల్లారే పాలనే కొడుకలు చేపలు మొసంబీలు ఈ ఎల్లమ్మ పట్టడానికి నిమ్మకాయలు పెడతారు కట్టి పనులు తీరకు పెట్టుకోవచ్చు దేనికైనా బెల్లం బెల్లం పప్పు చక్కెర నువ్వులు ఇవన్నీ తెలిపి పక్కన పెట్టుకోవచ్చు ఇక ఆ పక్కన చూడాల తీసి ఈ పక్క నాగమూ ఇవన్నీ ఆశ్రమంతో పట్టలు ఇదంటే మళ్ళా భక్తులు అంటే రండి దేవుడు అన్న గౌరీ దేవుడు అంటే కొన్ని కోటి మాయల వల్ల ఉంటాయి ఎన్ని మహిమ దొరికిన భగవంతుని తలుచుకున్న వారికి తలడన్న కోడులు అంటాడు ఏలుకున్న వారికి ఎంబడు ఉంటాను అంటాడు మరిచి తిన వారికి మహిమ దొరుకుతాడు మహిమలు కట్టాడు ఏకమరదైరణ కోడి వియారవయారవయార వియారదైరణ
ఏం పేరు పెట్టి ఏంటా అగ్గికి అగ్గే దింపే దింపుతున్నావు? అరే నా పెన్న నా ఐటమ్ నీదేం వస్తుందిరా? నాదేం వస్తుంది అగ్గికి అగ్గే పొద్దుకంగా వచ్చింది. పొద్దుకంగా వచ్చినాక వీళ్ళు ముగ్గురు ఉన్నారు బండల బండలు అన్నగాలు అన్నదమ్ములు వాళ్ళ అన్నదమ్ములు అక్కయ్యలని మా పోరి తొల్ల పడికండి చూసా చూస్తారు చిట్టారు కదా అందుకే దింపుకుంటున్నా. శరార్త శరార్త ఎట్టు రావాలి అంజోడ గానీ వెళ్తుండే అటు పోతున్నాను పిల్లవాడు అక్కడ ఉన్న పిల్లవాడు ఇది ఏంటి అనుకుంటున్నావు? ఏంటిది కామాన్ అనుకుంటే రాజన్న గారికి కామాన్ కాదు ఇది భార్య భర్తలే బమ్మమ్మలు మేము సినిమాంట లాకం చేసుకుని వస్తే వారిని అవన్నీ గిలక కలర్ కలర్ ఇక్కడ ఏ చూసినావు? ఇదే ఇక్కడ చూసినా ఎక్కడ ఇది మన భార్య భర్తలే బమ్మమ్మలు భార్య భర్తల బొమ్మలు ఓ పిల్ల ఇప్పు బొమ్మల ఇప్పుడు సాయంత్రం అది ఆయనకేం పని లేదు తిన్నావా ఒక్క పోదు వెళ్ళాడు తిన్నాడు మంచి ఫోన్ దొరుకుతుంది. మళ్ళీ
మరి కొల్లవాడని కుడికాలు కొట్టాలి రకాలం అండి ఎవరు ఆశపడిన యమతన లెగ్గి మార్చిన పుణ్యానికి పుట్టిపోతున్న హమస కల్లిపోతుంది కొల్లవాడ మరి నేనే అప్పటికి నీతో సంవత్సరం ఎత్తున కొల్లరాజు మరి ఇంకోతే ఎడలు వెళ్ళారో అంటున్నది మరి గుడిలో గుడి లింగం వల్ల నేనున్న గుడి నందవల్ నువ్వు ఉన్నావు కొల్లరాజా మరి మాణికో వల్ల నేను ఉన్న మధ్యవద్దరు నువ్వు ఉన్నవరా నీ కాలికి దుమ్ము కూడా దొరకదు అంటావా దొరకదు దొరకదు నేను సంబరపడుతున్నావు సంతోషపడుతున్నావా నేను సట్టి దాకపోయి మీకు దగ్గర సోదరి తీసుకొస్తున్నామా
పోతున్నారు చెప్పడానికి, బాలు వచ్చిన పిల్లలు కాదు బాగా నీ యొక్క తమ్ముడు మళ్ళీ పోతున్నారు చెప్పడానికి, నేను ఎవరితో చెప్పకుందు దేవుడా.
తమ్ముడు ఎట్లున్నాడో మా మదర్ ఎట్లుందో కొత్త పెళ్లి చేసుకుని సంసారం ఎట్లుందో ఒకసారి విసర్దామని అంటున్నా. అయితే తమ్ముడ మళ్ళీ నువ్వు కొత్త లేఖ చేసుకున్నావు మరి ఆ పొల్ల ఎర్రగా ఉందా కర్రగా ఉందా చూసేస్తే నా ఇంటికి వస్తున్నావు నేను ఎడిపోతున్నా. నువ్వు ఎడిపోతున్నావు తమ్ముడ మరి అక్కడ వెళ్ళికి వెళ్ళమ్మా మన బాబాయి పోయక 12 ఏళ్ళు అవుతున్నది 12 ఏళ్ళకు నీ ఇంటికి నేను రాలేదు. మరి కోడలు ఇలా గౌరవం ఎట్టుందా అల్లు ఎట్టున్నారు నువ్వు ఎట్లా చూసేస్తా నీ మేడలో కట్టున్నాడే తమ్ముడా ముందుగా చల్ల కట్టు ముందు ఎందుకు కత్తవరా చల్ల కట్టు ముందు ఎంత దాచింది నేను నేనేం దాచిన తమ్ముడా నీ ఇంటికి వస్తున్నాడే నా ఇంటికేనా తమ్ముడారా తమ్ముడో భార్య భర్తలు అన్నప్పుడు ఒక క్షణం కాకుండా కొట్టుకున్నా తెచ్చుకున్నా కానీ భార్య భర్తలు వెనక ముందు భార్య భర్తలు కలిసి ఉంటేనే కలుసుకో అంటారు. ఇరుగు పొరుగుతో 20 సంవత్సరాలు కాదు తల్లిదండ్రులతో కూడా మాట్లాడుకోకుండా అర్థం భార్య భర్తలు కలిసి ఉంటేనే ఏ చెట్టు ఆయన ఎక్కచ్చు ఏ గుట్ట మేడం 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 మిత్రులు కూర్చొని రాజమల్లి గారు
పూజన దంగడారు శేఖరం పారి చంద్ర రేఖల కన్న గాంధీ కాంతి వేళ లింగ లోపల నడుస్తున్నాడు. అత్త ఇచ్చిన పిల్లలు అత్త అని కూడా కలిగిపోతున్నాను, మా ఇచ్చిన పిల్లలు కాదు మా అని కూడా కలిగిపోతున్నాను, పిల్లలు ఇచ్చిన పిల్లలు కాకపోతే కులమాని కొడుకు కలిగిపోతుండ దానికి
పిల్లవంట పెరిగి వంట